మన కాలంలోనే ఉన్న ఒక విశిష్ట వ్యక్తి గురించి మాట్లాడుకుందాం. తనికెల భరణి కవిగా, రచయితగా, నటుడిగా, దర్శకుడిగా, వాట్ నాట్ అని అన్ని రకాలను పాత్రలను అవలీలగా పోషిస్తూ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న తనికెల భరణి పుట్టినరోజు ఈ రోజు. తనికెల భరణిలోని స్పార్కును పట్టుకున్న దర్శకుడు మాత్రం వంశీనే. లేడీస్ టైలర్లో కానిస్టేబుల్ వేషం కట్టి వావనిపించారు. మీలో మంచి నటుడున్నాడండి అన్నాడట ఆలాపన టైంలో వంశీ. అయ్యా నేను స్టేజ్ నటుణ్ణండి అని భరణి సమాధానం చెప్పారట. దీంతో కంగుతిని మరెప్పుడూ చెప్పారు కాదేం అని నెమ్మదిగా పెద్ద వేషాలేయించడం ప్రారంభించారు. అలా చేసిన క్యారెక్టరే కనక మహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్ సినిమాలో దొరబాబు పాత్ర. ఆ క్యారెక్టర్ పలికే సీతతో అదంత వీజీ కాదు. ఆ రోజుల్లో చాలా పెద్ద బోల్డ్ హిట్ డైలాగ్. భరణి ప్రత్యేకత ఏమిటంటే తన ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ విపరీతంగా పండుతాయి. అంతగా క్యారెక్టర్లో ఇమిడిపోయే నటుడు రీసెంట్ టైమ్స్లో మరొకరు కనిపించరు. ఏదో అలా వంశీ తరహా సినిమాలు రాసుకుంటూ పోతున్న భరణికి వర్మ తగిలాడు. శివ సినిమాకు డైలాగులు రాయమన్నాడు. ఒక వర్షన్ రాశాడు, ఇలా కాదన్నాడు వర్మ. భరణి హట్ అయ్యాడు, కానీ సర్దుకున్నాడు. ఎలా కావాలన్నాడు. డైలాగులు క్యారెక్టర్లు మాట్లాడుకున్నట్టుగా ఉండాలి కానీ ఎవరో రాస్తే చెప్తున్నట్టుండకూడదన్నాడు వర్మ. అయితే ఓకే అనేసి రాసేసి అంతేకాకుండా నటించేసి ఓర్ని అనిపించాడు. భరణి నటుడుగా బిజీ కావడంతో రచయితగా సినిమాలు తగ్గించుకున్నాడు. అమ్మో భరణి కాస్త విలన్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లే చేస్తాడనుకున్నారందరూ. కానీ తను అలా కాదు. విలనీకి కాస్త కామెడీ జోడించి చేసిన యమలీల తోటరాముడు క్యారెక్టర్ కూడా అద్భుతంగా పండింది. బయట పరికిణి లాంటి చక్కటి కవితా సంకలనాలు వెలువరించిన భరణి ఆ సినిమాలో మాత్రం చెల్లి పెళ్లి జరగాలి మళ్లీ మళ్లీ అంటూ భయానక కవిత్వం చెప్పి భయపెడతాడు. మనీ పేరుతో వర్మ గ్యాంగ్ చేసిన అల్లరిలో తను భాగం పంచుకున్నాడు భరణి. తను మాత్రమే చేయగలిగే రేంజ్లో మాణిక్యం క్యారెక్టర్లో రెచ్చిపోయాడు. ఖాందాదాను బుట్టలో వేసి మూతేసే సీన్లో భరణి నటన అసాధారణంగా సాగుతుంది. టోటల్ బాడీతో ఎక్స్ప్రెషన్స్ ఇవ్వగలగడం భరణి స్పెషాలిటీ. అది ఓ రకమైన అందం తీసుకొస్తుంది. అందుకే భరణి విలన్గా చేస్తున్న సీన్లు కూడా ఆహ్లాదంగా సాగుతాయి. తనికెళ్ల భరణి టైమింగ్ను మెచ్చుకునే బాపు రమణలు తమ పెళ్లి పుస్తకంలో ఓ పాత్ర ఇచ్చారు. అయితే విచిత్రంగా ఫైనల్ ఎడిటింగ్లో ఆ పాత్ర కట్ అయిపోయింది. అందుకని మిస్టర్ పెళ్లాంలో బ్యాంక్ మేనేజర్ పోస్ట్లో తనికెళ్ల భరణిని కూర్చోపెట్టి నటింపజేసి రాజేంద్ర ప్రసాద్ను వీధులు పట్టించేశారు. దొంగ సొమ్మును వాటాలేసే సీన్లో అయితే భరణి అన్నట్టు తన కష్టానికి ఎంతిచ్చినా తక్కువే. 90 నాటికే భరణి నటుడిగా పాపులర్ అయ్యాడు. రాఘవేంద్రరావు జగదేక వీరుడు, అతిలోక సుందరిలో విలన్ గ్యాంగ్లో ఒకడిగా చేసేశాడు. ఈవీవీతో భరణికి చాలానే చనువుంది. తన తొలి చిత్రం చెవిలో పువ్వుకు భరణినే డైలాగులు కట్టింది. అందులో భగవాన్ అనే పరమ సాడిస్టు పాత్రలో జీవించేసింది కూడా భరణినే. ఎందుచేతో ఈవీవి కళ్లకు భరణి ఇంకోలా కనిపించడం చేతో ఏమో ఆమె సినిమాలో మలదుల మీద కన్నేసే బావ పాత్ర చేయించుకున్నారు. నటుడిగా 1985లో మొదలైన ప్రయాణం అప్రతిహతంగా 3 దశాబ్దాలకు చేరువవుతోంది. ఇదే క్రమంలో భరణి కవితకు పట్టు పరికిణీ కట్టాడు. పరమశివుడి లీలలను కీర్తించాడు. ఆట కదరా శివ అన్నాడు. సిరా లాంటి డాక్యుమెంటరీలు తీసి మేధావుల మనసులు గెలుచుకున్నాడు. ఆవకాయ మనందరిది, గోంగూర పచ్చడి మనదేలే అంటూ అచ్చతెనుగు మిథునం చూపించాడు. ఆ మధ్య భక్త కన్నప్పను సాక్షాత్కరింపజేస్తానన్నాడు. ఎందుకనో శివుడు కనికరించలేదు. కొత్త దర్శకుల్లో కూడా భరణిని అమితంగా ప్రేమించేవారున్నారు. ఆయనతో వెరైటీ పండించిన వారు ఉన్నారు. భరణి మాత్రమే రక్తి కట్టించగలడన్న పాత్రలు ఇచ్చినవారు ఉన్నారు. అలాంటి వాళ్లలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు. సైలెన్స్కి వైలెన్స్కి ఉన్న సంబంధాన్ని చెప్తూ అతడు మూవీలో ఓ అద్భుతమైన సీన్ అల్లాడు త్రివిక్రమ్. దానికి భరణి తనదైన పద్ధతిని జోడించి అదరగొట్టేశాడు. మొత్తం శరీరంతో నటించే నటుడు భరణి ఒక్కడే. అందుకే నటుడిగా రచయితగా భరణి చాలా స్పెషల్. తనికెల భరణి సినీ ప్రియులు ఎప్పటికీ మర్చిపోలేరు. అలాగే సాహిత్య ప్రియులు కూడా ఆయన రచనలను ఎప్పటికీ మర్చిపోలేరు. ఆటకథరా శివ అంటూ జీవిత సారాన్ని తన కవితల్లో చెప్పిన తనికెల భరణికి స్వతంత్ర టీం బోలెడు పుట్టినరోజులు మేలు తలుపులు చెబుతోంది.